ప్రకాశం జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజాబంధు ప్రగడకోటయ్య కాంస్య విగ్రహం వద్ద నిర్వహించారు. ప్రజాబంధు ప్రగడకోటయ్య విగ్రహానికి బీసీ సంఘాల నాయకులు పూలమాలలు చిలపనూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విదేశీ వస్త్రాల మోజుతో నేత వస్త్రాల పట్ల చిన్నచూపు తగదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుంటి శ్రీనివాసరావు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం జాతీయ కార్యదర్శి బండారు జ్వాల నరసింహం, బత్తుల అమిత్, గుంటి విద్యాసాగర్ పాల్గొన్నారు. చేనేత కళాకారులు తయారు చేసేటువంటి వస్త్రాన్ని అచ్చుకుట్టినట్టు అదే దారంతో వారు తయారు చేస్తున్నందువల్ల అది ధర తక్కువగా దొరుకుతున్నందువల్ల చేనేత కళ అంతరించిపోతుంది. ప్రభుత్వాలు దృష్టి పెట్టి చేనేత కళాకారులను ఆదుకొని చేనేత కళను కాపాడినట్లయితే భారతదేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి అనేక కుటుంబాలను ఆదుకోవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. తెలియజేస్తూ మరి సేవలు అందించినటువంటి మహనీయులు, మహానుభావులు, ప్రముఖులు ప్రజాబంధు ప్రగడకోటయ్య గారు గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగించి చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని, చేనేత కార్మికులకు అందరం కూడా చేదోడుగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి చేనేతలు గుర్తించి నేతర నేస్తం పథకం ద్వారా ఇప్పుడు రెండు దఫాలు 24,000 చొప్పున చేనేత కార్మికులకు చెల్లించారు. చీరాల శాసనసభ్యులు గురుదేవులు కర్ణం బలరామకృష్ణ గుర్తు గారు, యువనేత మరి కర్ణ వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో మరలా ఈ నెల 10వ తారీఖు నేత నేస్తం పథకాన్ని శక్తి ఈ చేనేత ఉద్యమానికి చేనేత వస్త్రాలకి ఉన్నటువంటి చరిత్ర అది తరతరాలుగా చరిత్రకమైన చారిత్రకమైనటువంటి సత్యం. అయితే ఈ చేనేత జాతి మనుగడ కోసం అనేక మంది ఉద్యమకారులు వారికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అనేక పోరాటాలు చేశారు. ఉదాహరణకి మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పరిచినప్పుడు రాజ్యాంగంలో చేనేతలకు సరైనటువంటి స్థానం కల్పించలేదని చెప్పని 75 రోజుల పాటు ప్రగడకోటయ్య గారి నాయకత్వంలో మద్రాసులో చేనేత కళని వ్యవసాయం తర్వాత పారిశ్రామిక రంగంలో చేనేత పరిశ్రమే ముఖ్యమని భావించినటువంటి రోజుల్లో బ్రిటిష్ వారు మన వస్త్రాలని ధరించకూడదని, ఫారిన్ నుంచి దిగుమతి అయినటువంటి వస్త్రాలని తెచ్చుకొని ఇక్కడ మన యొక్క పరిశ్రమని నష్టం కలిగిస్తున్నప్పుడు పూర్వం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అంబాలా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కలకటాలో విదేశీ వస్త్ర బహిష్కరణ జరిగింది. ఆ రోజు పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగానే శరీరాన్ని ఎలాంటి ఇది కాకుండా కాపాడే వస్త్రంగా తయారు చేసి ఆ చేనేతలు మన యొక్క దీన్ని మనుగడని సాధిస్తా ఉన్నారు. వారికి ఈరోజు స్వాతంత్ర్యం రాకముందు నుంచే కూడా చేనేతలో నేస్తున్నటువంటి వస్త్రాలని మనము ధరించాలి.